హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనం అందరము కూడా మాట్లాడుకోబోయే టాపిక్ మైగ్రేన్. చాలామంది హెడేక్ తోటి బాధపడుతూ ఉంటారు కదా, ఆ సమయంలో ఏం చేయాలి అన్నది తెలియక బాధపడుతూ ఉంటారు. అసలు హెడేక్స్ అసలు దేని కారణంగా వస్తున్నాయి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. హెడేక్స్ అన్నది 4 టైప్స్లో ఉంటాయండి. 1, సైనస్ కారణంగా, క్లస్టర్ టెన్షన్ కారణంగా వస్తూ ఉంటుంది. 4th టైప్ అన్నది మైగ్రేన్. సైనస్ వచ్చేది మీకు నోస్ దగ్గర అటు పక్కన ఇటు పక్కన ఉంటుంది, అది సైనస్ వల్ల వస్తుందండి పెయిన్. జస్ట్ ఒక ఐ దగ్గరే మీకు పెయిన్ వస్తుంది అంటే అది క్లస్టర్ పెయిన్ అవుతుంది. అలా కాకుండా నుదుటి మీద వస్తుంది అంటే కనుక టెన్షన్ కారణంగా హెడేక్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ 1 సైడ్ అంటే హెడ్కి 2 వైపులా కాకుండా ఒక సైడ్ అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకి పెయిన్ కనుక వస్తున్నట్లయితే దానిని మైగ్రేన్ అంటాం. మైగ్రేన్ చాలా భయంకరంగా ఉంటుందండి ఆ పెయిన్. అది వచ్చినట్లయితే వాళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక సుత్తు తీసుకుని మనం కొట్టేటప్పుడు వస్తువు పైన ఎలా ఉంటుందో అలాగా తల మీద సుత్తు తీసుకుని కొడుతున్నట్టు ఉంటుందండి. నరాలు చిట్లిపోతున్నాయా అన్న విపరీతమైన బాధతోటి వాళ్ళు చాలా అనుభవిస్తూ ఉంటారు. దాని నుంచి ఎలా బయటపడాలి? ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే కనుక అంటే అల్లోపతి మెడిసిన్లో దానికి పూర్తి వైద్యం అయితే లేదండి. మనకి ఆయుర్వేదిక్లో దానికి ట్రీట్మెంట్ ఉంది, అక్యూపంక్చర్లో కూడా ట్రీట్మెంట్ ఉంది. 80% వరకు మనకి రిలీఫ్ వచ్చేస్తుందండి. ఈ యోగముద్రతోటి కూడా మనము దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న యోగముద్ర అందరూ చేసుకోవాలండి. ఆ యోగముద్రని రోజు 10 నిమిషాలు కనుక చేసినట్లయితే మీకు మైగ్రేన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏదో మనం వెళ్ళి ఒక టాబ్లెట్ కొనుక్కుని మెడికల్ షాప్ నుంచి వేసుకోవడం కాదండి, డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీగా రావాలి. అసలు ఏ కారణంతో నాకు మైగ్రేన్ సమస్య వస్తుంది అన్నది మనం చెక్ చేయించుకోవాలి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. నా దగ్గరికే రమ్మని చెప్పనండి, మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు, హోమియో కన్సల్ట్ చేయొచ్చు, అక్యూపంక్చరిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. ఎవరినైనా మాత్రం కన్సల్ట్ చేయండి. కంపల్సరీగా డాక్టర్ కన్సల్టేషన్ అయితే ఉండాలి. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఇది ఒక్కొక్కసారి వంశపారంపర్యంగా కూడా వస్తుందండి. మెయిన్ రీజన్ నాకు తెలిసిన దాని ప్రకారం అయితే టెన్షన్స్ కారణంగానే మన నర్వ్ సిస్టంలో ప్రాబ్లం రావడం వల్ల మైగ్రేన్ స్టార్ట్ అయిపోతుందండి. అది తట్టుకోవడం చాలా కష్టం. అది అనుభవించే వాళ్ళకే ఆ పెయిన్ ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి, ఎక్కువ లైట్ లోకి వెళ్లకుండా చూసుకోవాలి. తర్వాత తొందరగా పడుకొని తొందరగా లేవటం అలవాటు చేసుకోవాలి. వామిటింగ్ సెన్సేషన్గా ఉన్నప్పుడు వామిటింగ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఎప్పుడైతే వామిటింగ్ అయిపోయిందో ఇమీడియట్గా చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలండి మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ అన్నది ఒక 2 to 3 మినిట్స్ మెడిటేషన్ చేయడం నేర్చుకోండి. ఆ మెడిటేషన్లో చేయాల్సిన స్వమాన్ ఏంటి అంటే, నేను ఆనంద స్వరూప ఆత్మను, నేను ఆనంద స్వరూప ఆత్మను, ఆమ్ ఏ బ్లిస్ సోల్, మై ఆనంద స్వరూప్ ఆత్మాహు. ఇలాగా మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోవాలండి. అంటే సూక్ష్మంగా మన ఆత్మలో శక్తి నింపుకుంటూ మన బ్రెయిన్లో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ చేసుకోవడం అన్నమాట. అంటే దీనికంతా ఎవరిస్తారు శక్తి? పరమాత్మ. పరమాత్మ నుంచి మనం ఆనందం అనే గుణాన్ని ఎప్పుడైతే మన ఆత్మలో నింపుకుంటామో దాని యొక్క ప్రభావము మన మెదడు నరాల మీద పడుతుందండి. ఈ మైగ్రేన్కి చక్కటి ఉపశమనం అయితే కలుగుతుంది. 30 to 40% ఎటువంటి మెడిసిన్ లేకుండానే మీ యొక్క ఆత్మిక స్థితితో మీకు మీరు నయం చేసుకోవచ్చు. చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలండి. పళ్ళరసాలు ఎక్కువ తాగడం మంచిది.
ప్రతిరోజు కావాల్సినంత నిద్రపోవాలి. ఇంగువ కూడా బాగా పనిచేస్తుందండి మైగ్రేన్ వాళ్ళకి, అది మర్చిపోకండి. ఇంగువ అన్నది కొంచెం తీసుకుంటే మైగ్రేన్కి చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది తెలియని విషయం ఏమిటి అంటే, మైగ్రేన్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా టెన్షన్ తీసుకుంటారండి. దయచేసి అలా టెన్షన్ తీసుకోకండి. ధ్యాన ముద్రలో కూర్చోండి, ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసుకోండి. నేను ఆనంద స్వరూప ఆత్మను అని మీ యొక్క ఆత్మిక స్థితిని ఆనందంలోకి తీసుకెళ్ళిపోండి. ఆ యొక్క ప్రభావం మీ శరీర అవయవమైన మెదడుపై పడి మీకు మైగ్రేన్ అన్నది కంట్రోల్ అవుతుంది, మైగ్రేన్ పెయిన్ అన్నది కంట్రోల్ అవుతుంది. ఇది ఎవరి ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుందండి, ఎవరికి వారే చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నానండి, టీ కాఫీ తాగే అలవాటు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రిలీఫ్గా టీ కాఫీ తాగండి. అది తాగినా కూడా మీకు బెస్ట్ సొల్యూషన్ అన్నది ఉంటుంది. మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉందండి ఆయుర్వేదిక్లో. ఎవరికైనా మైగ్రేన్ సమస్యతోటి బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళు నా కన్సల్టేషన్కి రావచ్చు. నాకు వాట్సాప్ మెసేజ్ చేయించండి, 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మైగ్రేన్ గురించి బాధపడాల్సిన అవసరం లేదండి, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. యోగముద్ర అన్నది మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను. ఈ యోగముద్రను చేయడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. తర్వాత సూక్ష్మంగా ఐఎమ్ ఏ బ్లిస్ సోల్ అంటే నేను ఆనంద స్వరూప ఆత్మను అని నా ఆత్మలో ఆనందాన్ని కనుక నింపుకున్నట్లయితే 30-40% మనకి ఉపశమనం కలిగినట్టేనండి. అలానే డాక్టర్ పర్యవేక్షణకి వెళ్ళడం మానద్దు. ఈ ఛానల్ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, చూస్తూనే ఉండండి. మళ్ళీ మనం ఇంకొక టాపిక్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.